రఘువీరారెడ్డి గారు లేఖ కూడా రాశారు అనేది హైకమాండ్ కి, ఆమె తప్పించాలి. తెలివిగా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక అగ్రెషన్, సమన్వయ లోపం, అవును, రెండవది జగన్ యాటిట్యూడ్, దీన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రతిపక్షం వాస్తవంగా నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లోటు ఏంటంటే ప్రతిపక్షం, సరైన ప్రతిపక్షం లేదు, నిలదీసే ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షానికి స్పేస్ ఉంది బాగా, బోలెడ్ స్పేస్, 90% స్పేస్ ఉంది. ఇప్పుడు వరదలు వచ్చిన రోజున ఏందయ్యా ఎవాక్యుయేట్ చేయవా నువ్వు అని ధర్నా చేయాల్సింది ఎవరు? ఎవరు చేయలేదు. అరే 10 రోజుల పాటు నీళ్లలో దాంచుతారా జనాల్ని? ఎవడైనా నీళ్లలో వదిలేస్తారా? పడవలు ఇచ్చి తీసుకురారా బయటికి? అడిగినోడు ఎవడు లేడు. మునిగిపోయిన తర్వాతన ఆ సామాన్లన్నీ కొట్టుకుపోయినటువంటి వాళ్ళకి సరే డబ్బులు ఇచ్చారు బానే ఉంది, ఆ దాంతో సరిపోతుందా? సరైనటువంటి పోరాటం చేసినోడు ఎవడున్నాడు ప్రతిపక్ష పాత్రలో? లేదా వరదలకు సంబంధించిన బాధ్యుల మీద చర్యలకు సంబంధించి ఏం తీసుకున్నారు? ప్రతిపక్ష పాత్రకి ఇక్కడ స్పేస్ లే, బోల్డ్ అంత ఉంది. ఎవడు ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించడు? జగన్ ఏమో అప్పుడప్పుడు వచ్చి ఏదో టీచర్ గారి లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఓ మాస్టర్ పాఠం చెప్పినట్టు. అది ఆయనకి మాత్రమే అర్థం అవుతుంది, ఆయన నమ్మే వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. దాంట్లో ఆయన ప్రెస్ మీట్ ఆ కూర్చుని ఆయన చెప్పే ధోరణి అదంతే. ఉద్యమం చేయడము లేదు, ఇది లేదు, సొంత పడవ సొంత వాళ్ళనే ఇది తననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి పడవలు పెట్టి గుద్ది.